ప్రభువునందు ప్రియ సహోదరి సహోదరులారా మన ప్రభు అయినటువంటి యేసు పరిశుద్ధనామం పేరట వందనములు అండి మీలో ప్రతి ఒక్కరిని ఈ హోప్ టీవీ ఇండియా ఛానల్కు ప్రేమతో ఆహ్వానించుతున్నాం అండి ప్రార్థన చేసుకుని వాక్యపు ధ్యానంలోనికి వెళ్దాం అండి ప్రార్థన ప్రేమగల తండ్రి మా యేసయ్య మీ ఘనమైన శ్రేష్టమైన నామాన్ని కొందనాలు తెలియజేస్తున్నాము మరొకసారి మీ వాక్యాన్ని వినాలని మీ పాదాల చెంతకు చేరినాము తండ్రి మీ దాసును బలపరుచుకుని వారి ద్వారా మీరు మాతో మాట్లాడండి వినగనగే చెవిని గ్రహించే హృదయాన్ని మీరు మాకందరికీ ప్రసాదించమని ఏసు నామమున ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి ఆమె ఈరోజు మన అంశము అబ్రహాం యొక్క నిరీక్షణ ఏసే మన నిరీక్షణ అనే శీర్షికలో మూడవ ప్రసంగము అబ్రహాం యొక్క నిరీక్షణ మన ధ్యానము నిమిత్తమై యోహాను స్వార్థ ఎనిమిదవ అధ్యాయము యాభై ఆరు నుంచి యాభై ఎనిమిది వచ్చినాలండి నీ తండ్రి అయిన అబ్రహాము నా దినము చూతునని మిగుల ఆనందించెను అతడెంతో సంతోషించను ఇకను నీకు యాభై లేవే అబ్రహాముని నీవెలా చూచితమని వారు ఆయనను అడిగాను యేసు ప్రభువారు ఆయన పరిచర్య జరిగించుచున్నప్పుడు శాస్త్రులు సద్దుకైలు పరిసయులు ఏసూపురం గురించి అనేకమైన అభిప్రాయాలను వారు కలిగి జీవించుతున్నారు కానీ ఆయన దేవుని కుమారుడని ఎవ్వరూ నమ్మట్లేదు ఈయన వడ్లవాణి కుమారుడే ఈయన వడ్లవాని కుమారుడు అని ఒక్కొక్కరు ఒక్కొక్క అభిప్రాయాన్ని వారు కలిగి జీవించుతున్నారు అయితే మరి కొంతమంది అయితే ఈయన వైద్యుడని ఈయన జ్యోతిష్కుడని ఈయన మాంత్రికుడని అనేక మంది అనేకమైన అభిప్రాయాలను కలిగి జీవించుతున్నారు అయితే వారందరితో యేసు ప్రభువారు ఏమనంటున్నారంటే నేను భూత వైద్యుని కాదు నేను మాంత్రికుని కాదు నేను దేవుని కుమారుని అని ఆయన చెప్తున్నారు అప్పుడు వారు అంటున్నారు నీవు దేవుని కుమారుడు కాదు నీవు అబద్ధ బోధకుడవు నీవు జ్యోతిష్కుడవు నీవు మాంత్రికుడవు నీవెవరో మాకు తెలీదు మా తండ్రి అబ్రహాము ఆయనే మా తండ్రి మీరు కాదని ఆయనను ఆయనతో చెప్తున్నారు అంటే శాస్త్రులు పరిశైలు సద్దుకైలు వారికి అభిప్రాయం ఏంటనంటే ఏ శుప్రభారు ఆయన దేవుని కుమారుడు కాదు ఆయన ఎవరంటే ఒక వడ్లవాని కుమారుడు మా తండ్రి అబ్రహము ఆయనే మాకు కావాలి ఆయనే మా తండ్రి నీవెవరో మాకు తెలీదని ఆయనతో చెప్తున్నారు అప్పుడు అంటున్నాడు ఈయన యాభై ఆరు వచ్చినలో మీరు అబ్రహాము అబ్రహాము అంటున్నారే ఆ అబ్రహాము నా దినము చూడాలని ఆయన మిగులా సంతోషించను యేసు వారు ఏమంటున్నారంటే మీరు మా తండ్రి అబ్రహము అబ్రహాము అంటున్నారు కదా ఆ అబ్రహము నా దినాన్ని చూడాలని ఆ అబ్రహము నా దినము చూసి ఆయన ఆనందించాలని ఆయన మిగులు సంతోషించను అని యేసుపురవారు చెప్పారు వెంటనే వారు ఏమంటున్నారంటే వారు బుర్ర పనిచేయట్లేదు వారికి ఏం చేయాలో వయినం లేదు ఏంటి నీకు ఇంకా యాభై సంవత్సరాలు లేవే ఇంకా నువ్వు నీవు ఆయన నీ నువ్వు ఆయన ఎలా చూసావంటే యేసుబ్రవర్ అంటున్నారు అబ్రాహము కంటే నేను ముందున్నవాడను అని చెప్తే వారికి ఇంకా పిచ్చెక్కిపోయి పోయి ఏం చేయాలో తెలియట్లేదు అయితే ఏం చేయాలో వారికి తెలియట్లేదు అబ్రాహాము కంటే నేను ముందున్నవాడను అని ఆయన చెప్తున్నారు అబ్రహంకి యేసు వారికి రెండు వేల సంవత్సరాల వ్యత్యాసం ఉన్నది ఆదాముకి అబ్రహంకి రెండు వేల సంవత్సరాలు అబ్రహాము నుండి యేసూపురవారి వరకు రెండు వేల సంవత్సరాలు వ్యత్యాసాలు రెండు వేల సంవత్సరాల క్రితం అబ్రాహం ఉన్నాడే రెండు వేల సంవత్సరాల క్రితం నువ్వు జన్మించావు కదా నీకెలాగా అబ్రాహము తెలుసు అని వారు చాలా ఆశ్చర్యపోతున్నారు ప్రియ స్నేహితులారా మరి అబ్రాహం కంటే ఈయన ఉన్నాడు కదా అబ్రాహం కంటే ఈయన ముందున్నవాడు దేవుని వాక్యం అబద్ధమా దేవుని వాక్యం ఎన్నటికి అబద్ధము కానే కాదు మత్తవార్త ఐద్యం పదిహేడు వచ్చినలో ఆకాశం భూమి గతించిపోవును కానీ నా గ్రంథంలో రాయబడిన ఒక సున్నైనను ఒక పుల్లైనను బడదు ఈ వాక్యంలో దేవుని గ్రంథంలో అబద్ధాలు ఏమీ లేవు ప్రతీది సత్యమే అన్నీ సత్యాలే కాబట్టి మరి అబ్రాహం కంటే యేసు బ్రభారు ఉన్నారా అబ్రహము ఏసు బ్రభార్ కొరకు ఆయన ఎలా ఎదురు చూశారు మరి ఏసు చెప్తున్నారు కదా పరిశైలతోని శాస్త్రులతోనూ సద్దుకాయలతోనూ ఏమని అబ్రాహాము కంటే నేను ముందున్నవాడను అబ్రాహం కంటే నేను ముందు జన్మించాను అని ఆయన చెప్తున్నారు అంటే అబ్రాహ్ము కంటే యేసు బ్రభారు ఉన్నారా మరి ఉంటే అబ్రహము ఏ శుబ్రవారి కొరకు ఆయన ఎలా ఎదురు చూశారో అబ్రహము ఎదురు చూడటమే కాదు ఆ దినాన్ని చూడాలని ఆయన సంతోషించాడు మిగుల ఆనందించాడు ఒక ఉదాహరణ నా యొక్క పుట్టినరోజు రెండు రోజుల క్రితం జరిగింది ఆ పుట్టినరోజుకి మహాత్మా గాంధీ గారు వచ్చారని చెప్పానంటే ప్రజలందరూ నమ్ముతారా దాన్ని నమ్మరు ఏంటి నీ పుట్టినరోజుకి ఆయన రావటం ఏంటి డెబ్బై అరవై సంవత్సరాలు అవుతుంది కదా ఆయన చనిపోయి చనిపోయిన ఆయన ఎలా నీ పుట్టినరోజుకి వచ్చాడు అని ప్రజలందరూ ఆలోచిత అలాగే ఉంది ఇప్పుడు ఈ విషయం అబ్రహాముకి అబ్రహము తర్వాత రెండు వేల సంవత్సరాల తర్వాత ఏ సూప్రవ్వారు మరి అబ్రాహాము కంటే ఆయన ముందున్నవాణ్ణని ఎలా చెప్తున్నాడు అయితే దేవుని వాక్యము సత్యమైనది ఆయన వాక్యాన్ని మనం అంగీకరించవలసిన వారమై ఎన్నో ప్రియ స్నేహితులారా ఆ వాక్యాన్ని మనము నమ్మాలి ఎందుకనంటే ఆయన వాక్యమే సత్యమైనది ఏ యేసుబురవారి కొరకు ఎలా ఎదురు చూశాడో వాక్యములోండి నుండి మనం చూద్దాం ఆది కాండము గ్రంథము పదిహేడో అధ్యాయము ఆరో వచనం మనకి ఏం రాయబడిందంటే ఆ అనేకమైన జనములు నీలో నుండి వచ్చును రాజులు పరిపాలకులు అనేకమంది నీలో నుండి వచ్చునని అబ్రహాముతో చెప్పాను అబ్రహాము ఊరు పట్టణానికి చెందినవాడు ఆయన కల్దీల్ దేశానికి చెందినవాడు కల్దీల్ అన్నా బబులోనన్నా బాబేలన్నా ఒకటే అయితే ఈ కల్దీల్ దేశానికి చెందినవాడు అబ్రహాము ఆ దేశంలో ఊర్ అనే పట్టణంలో ఈయన నివాసం చేయుచున్నాడు అయితే దేవుడు అబ్రహాముని పిలిచాడు అబ్రామా నీవు నీ తండ్రి ఇంటిని విడిచి నేను నీకు చూపించు దేశమునకు వెళ్ళమని అతనితో చెప్పారు అయితే ఆయన అబ్రాహము కంటే ముందు ఆయన పేరు అబ్రాము అబ్రాహ్మిడి దేవుడు పిలిచి కానాను వెళ్ళమన్నాడు కానాను నేను నీకు చూపించు దేశానికి వెళ్ళమని ఆయన అడిగినప్పుడు వెంటనే తన తండ్రిని తన యొక్క తల్లిని అందరినీ విడిచిపెట్టి ఆయన వెళ్ళటం మనం గమనించగలుగుతున్నాము కల్దీల్ దేశాన్ని విడిచిపెట్టాడు బబులోని విడిచిపెట్టాడు బాబేని విడిచిపెట్టాడు ఊరు పట్టణాన్ని విడిచిపెట్టాడు వీటన్నిటిని విడిచి దేవుని యొద్దకు చేరాడు దేవుడు చెప్తున్నాడు కదా అబ్రామా నేను నీకు చూపించు దేశానికి వెళితే అక్కడ నిన్ను అనేక జనములకు తండ్రిగా నేను నియమిస్తాను అనేకమైన జనములకు నీవు తండ్రి అవుతావు నీ యొక్క గర్భాన్ని ఇసుక రేణు వలె ఆకాశ నక్షత్రాల వలె నేను ప్రకాశింపజేస్తాను అంతకంటే ప్రాముఖ్యంగా నీ గర్భంలో నుండి రాజులు వచ్చినని దేవుడు అబ్రాహంకి వాగ్దానం చేశాడు ఇన్ని వాగ్దానాలు దేవుడు అబ్రాహంకి ఇచ్చారు అయితే ఈ వాగ్దానాలన్ని అన్నిటినీ ఈయన నమ్మాడు అయితే రాజులు ఎలా వచ్చారు అబ్రహా గర్భం నుంచి అని మనం పరిశీలన చేయగలిగితే అబ్రహము తన కుమారుడు ఇస్సాకు ఇస్సాకు కుమారుడు కుమారులు యాకూబు మరియు యాషాబు యాసాబ్ యొక్క యాకోబు యొక్క కుమారులు పన్నెండు మంది ఈ పన్నెండు మందిలో చివరి వారు యోసేపు యోసేపు ఐగుప్తు దేశం వెళ్ళిపోయాడు ఆయుగుప్తు దేశంలో బానిసత్వంలోనికి వారు వెళ్ళారు దాదాపు నాలుగు వందల ముప్పై సంవత్సరాల పాటు వారు బానిసత్వంలో ఉన్నారు వారు బానిసత్వంలో నుంచి బయటకు వచ్చారు బయటికి రాగానే నాలుగు వందల సంవత్సరాల పాటు న్యాయాధిపతులు వారిని పరిపాలించారు ఈ న్యాయాధిపతులు వీరిని పరిపాలించిన తర్వాత రాజులు వీరిని పరిపాలించారు ఎవరంటే సొలో ఆ యొక్క దావిదు మహారాజు దావిదు మహారాజు యొక్క కుమారుడు సొలోమాన్ మహారాజు సొలోమాన్ మహారాజు కుమారుడు రెహబాము రెహబాము యొక్క కుమారుడు అభియాము ఇలాగా సౌలు గారు దావీదు సొలోమాను యొక్క రెహబాము అభియాము ఇలాగా అనేక మంది రాజులు అబ్రాహము గర్భంలో నుంచే వచ్చారు రాజులు పరిపాలించారు అబ్రాహము దేని కొరకు ఎదురు చూచాడంటే ఈ అన్ని రాజుల కంటే రాజులకు రాజు ప్రభువులకు ప్రభు ఆయన రాబోతున్నాడని ఆయన ఎంతో ఆకాంక్ష కలిగి జీవించారు అందుకనే ఫిలాత్ అడుగుతున్నారు కదా ఏమని నీవు యూదులకు రాజువా అన అని అడగగానే యేసు అంటున్నారు అవును నేను యూదులకు రాజునయ్యున్నాను నేను యూదులకు రాజును అని చెప్పారు అంటే యేసు ప్రభువారు రాజుగా వస్తాడని అబ్రాహాకి ముందే వాగ్దానం చేయబడింది ఆదికాండ పదే రాజ్యం ఆరోచనలో రాజులుని గర్భాన జన్మిస్తారని ముందుగానే అబ్రాహంకి వాగ్దానము చేయబడింది ఆ రాజు కొరకు యేసుబువారు ఆ యొక్క అబ్రాహం గారు ఎదురు చూశారు మరొక వాక్యాన్ని చూద్దాము ఆదికాండము గ్రంథము ఇరవై రెండో అధ్యాయము పదమూడవ వచ్చనులో నీ ఎదురుగుండా ఉన్న ఆ పొదలలో పొట్టేలు ఉన్నది ఆ పొట్టేలును తీసుకొని నీ కుమారునికి మారుగా బలి ఇమ్మని దేవుడైన హోవా అబ్రహాముతో చెప్పాను అబ్రహాము బలిమ్మని దేవుడు కోరారు అయితే కోరగానే అబ్రాహము బలినివ్వటానికి దేవుడు లేకలేక అబ్రాహి కుమారుని ఇచ్చాడు ఈ కుమారుణ్ణి దేవుడు బలిం అని కోరారు బలిం అని కోరగానే అబ్రహము కొండకి తీసుకువెళ్తున్నారు ఎవరిని తన కుమారుడైనా ఇచ్చాకుని తన ఇంటి నుండి కొండకి మూడు రోజుల ప్రయాణం ఈ మూడు రోజుల్లో అబ్రహాం యొక్క కుమారుడు ఇస్సాకు ఎన్నిసార్లు అబ్రహాంని అడుగుంటాడు శ్రీమతి ఎలన్జి వైట్రమ్మ గారు వారి యొక్క పుస్తకంలో ఏం రాశారంటే అబ్రహాము ఎంతో మనోవేదన చెందాడు తన కుమారుని బలివ్వటానికి నిజమే కదండి మానవులుగా మన కుమారుని కనుక మా దేవుడు అడిగితే ఏమంటాం నీకు వెయ్యి గొర్రెలు కావాలా నేను బలిస్తాను వెయ్యి మేకలు కావాలా నేను బలిస్తాను వెయ్యి దూడలు కావాలా నేను బలిస్తాను అంతగా లేదైతే నేనైనా బలైపోతాను కానీ నా కుమారుని ఎంత మాత్రం బలి ఇవ్వనని మనం అంటాం మానవులు కాబట్టి కానీ అబ్రహం ఏం చేశాడు తన మనసులో ఎంతో బాధ ఉన్నా కానీ ఆయన బలి ఇవ్వటానికి ఆయన పరుగులు తీశాడు ఆయన బలివ్వటానికే ముందుకు పరిగెట్టుకుని వెళ్ళారు ఎందుకనంటే అబ్రాహంకి తెలుసు యేసు ప్రభారు ఆయన జననము ఆయన మరణము ఆయన పునరుద్ధానము ఆయన రెండవ రాకడా మొత్తమంతయు అబ్రాహంకి తెలుసు అబ్రహాముకి తెలుసు కాబట్టే ఇదిగో యేసు ప్రభువారు వస్తారు ఆయన ఈ లోకంలో ఆయన ఎన్నో శ్రమలు పొంది ఆయన చనిపోయి మరణించి పునరుద్ధానుడై రెండోసారి వస్తారు కాబట్టి నా కుమారుడు ఇప్పుడు చనిపోయినా పర్వాలేదు నా కుమారుడు ఇప్పుడు మరణించినా పర్వాలేదు ఇప్పుడు కనుక మరణిస్తే ఆయన రెండవ రాకల్లో నేను నా కుమారుడైన ఇసాకు చూడగలను అన్న నిరీక్షణ అబ్రహాములో ఉన్నది అబ్రహము నిరీక్షణ లేని వాడు కాదు ప్రియ స్నేహితులారా అబ్రహము ఆకాంక్ష లేనివాడు కాదు అబ్రహాముకు ఒక ఉంది ఏంటి ఆ నిరీక్షణ అంటే యేసు రాబోతున్నాడు ఏసు ప్రవారు ఈ లోకంలోనికి ఆయన రాబోతున్నాడన్న నిరీక్షణ అబ్రాహాముకి ఉన్నది అందుచేతనే అబ్రాహము తన కుమారుని కూడా బలివటానికి వెనక్కి తిరగనే తిరగలేదు ఆయన అంతగా బలిని ఆయన అర్పించాడు మరొక వాక్యాన్ని మనం చూద్దాం గలతీలుగు రాసిన పత్రిక మూడో అధ్యాయము ఎనిమిదో వచ్చినము విశ్వాసమును బట్టి అన్యజనులను కూడా దేవుని బిడలగా చేయటానికి ఈ విశ్వాసం మూలంగా అన్యజనులను కూడా దేవుని బిడలగా చేయడానికి అబ్రామ్కి సువార్త ముందుగా అందించబడిను గల రాసిన పత్రికలో మాట్లాడుతున్నాడు ఏమనంటే అబ్రాహాముకి ఈ సువార్త ముందుగా తెలుసు ఏంటి సువార్త శుభవార్త కాదు సువార్త ప్రియ స్నేహితులారా ఏంటి సువార్త అంటే ఏసు ఈ లోకంలోనికి ఆయన బాలుడుగా రాబోతున్నాడు ఈ లోకంలోనికి ఆయన జన్మించి ఆయన శ్రమలు పొంది ఆయన మరణించి ఆయన అవుతాడని ఆయన రెండోసారి ఈ లోకములాడానికి వస్తాడని ఆ సువార్త అబ్రాహ్మికి ముందుగానే అందించబడింది ఈ సువార్త అబ్రాహ్మికి ముందే అందించబడింది కాబట్టే అబ్రాహం తన కుమారిని బలివ్వటానికి వెనక్కి తిరగలేదు రెండు వేల సంవత్సరాలకు ముందు అబ్రాహాముకి సువార్త అందించబడింది కాబట్టి అబ్రాము ఆ సువార్త నమ్మి ముందుకు వెళ్ళాడు మరి ఈ లోకంలో ప్రస్తుతం జీవించుతున్న మనము రెండు వేల సంవత్సరాల క్రితము యేసు జన్మించారని ఆయన ఈ లోకంలో ఎన్నో శ్రమలు పొందారని ఆయన మన అందరి నిమిత్తమై ఆయన చనిపోయాడని ఆయన అతి త్వరలో రాబోతున్నాడని మనకి తెలుసు కదా మరి తెలిసినప్పుడు ఎందుకు మనం వెనకాడుతున్నాము యేసుపురవారిని నిరీక్షించడానికి అబ్రహాముకి సువార్త ముందుగా అందించబడింది కాబట్టే అబ్రహాము సువార్తను నమ్మి తన కుమారుణ్ణి బలివటానికి తగ్గలేదు ఈ సువార్త మనకి అందించబడుతుంది కదా ఎందుకు మనం వెనక్కి తగ్గిపోతున్నాము యేసు దిన దినదినము అభివృద్ధి చెందవలసిన మనము ఏశుబురవారిలో దినదినము మన భక్తి మంతులుగా జీవించవలసిన మనము ఎందుకని మన విశ్వాస జీవితంలో వెనక్కి తగ్గిపోతున్నామని అంటే మన నిరీక్షణలో సమస్య ఉన్నది అబ్రహాము నిరీక్షణలో సమస్య లేదు కాబట్టే తన కుమారుణ్ణి బలివటానికి వెనక తిరగలేదు మనం వెనక్కి తిరుగుతున్నామంటే మన నిరీక్షణలో సమస్య ఉన్నది ఆ సమస్య మన నిరీక్షణలో ఉంది కాబట్టి మనకు వెనక్కి తిరుగుతున్నాము కాబట్టి మనం వెనక్కి తిరగొద్దు ప్రియ స్నేహితులారా అబ్రహం ఏం చేశాడంటే తన బలి బలివ్వటానికి వెళ్ళిపోయినప్పుడు దేవుడు అంటున్నాడు అబ్రహమా నీ కుమారుని బలివద్దు నీ కత్తిని ఆప్ చేయలాగా ఇదిగో నీ ఎదురుగుండా ఆ పొదల్లో ఓ పొటేలు ఉన్నది ఆ పొట్టేలుని తీసుకొచ్చి బలిమ్మని అనగానే అబ్రహము వెళ్ళి ఆ పొటేలు తీసుకొచ్చి బలిచ్చాడు ఆ బలిలో ఆ పొటేలులో యేసు ప్రవారి చూశారు అబ్రహాము అయ్యో రాబోతున్న కాలంలో ఒక ఆయన ఈ రీతిగా చనిపోబోతున్నాడా అని అబ్రహాము ఇంకా నిరీక్షణ కలిగి జీవించుతున్నాడు దేవుని బిడలుగా దేవుని కుమారులుగా దేవుని కుమార్తెలుగా ఏ రీతిగా మన నిరీక్షణ ఉన్నది ఎలా మనం నిరీక్షించగలుగుతున్నాము యేసూ బురవారి కొరకు మన నిరీక్షంలో ఏమైనా సమస్యలుంటే ఇప్పుడే తీర్చుకోనండి అబ్రహంకు నిరీక్షణ మీరు కలిగి జీవించండి అబ్రహాము యేసు బ్రహ్వారి కొరకు ఎలాగైతే ఎదురు చూశాడో ఆయన యేసు ఏశుబ్రవారికి వచ్చిన నిరీక్షణ ఎలా కలిగి జీవించాడో మీరు అలా కలిగి జీవించి మీ విశ్వాస జీవితంలో మీ భక్తి జీవితంలో మీ నిరీక్షణలో ఏమి పాల్ట్లు లేకుండా ఏసుని మీకు నిరీక్షణ కలిగి జీవించండి ఆయన కొరకు జన్మించారు మన కొరకు శ్రమ పొందారు ఆయన మరణించారు ఆయన పునరుద్ధానుడయ్యారు పర్లోకి వెళ్ళిపోయాడు అతి త్వరలో ఆయన రాబోతున్నాడు కాబట్టి ఆయన కొరకు మనం చక్క నిరీక్షణ కలిగి ఆయన కొరకు మనం ఎదురు చూద్దాము దేవుడి మాటలు దీవించుగాక ఆమె ప్రార్థన సర్వశక్తియు మిక్కిలి కనికరము కలిగిన మా తండ్రి మీ ఘనమైన నామాను కొందనాలు తెలియజేయచున్నాము మరొకసారి మీ వాక్యాన్ని విన్నాం మా తండ్రి అబ్రాహంకున్న నిరీక్షణ మీరు మాకు దయచేయండి అబ్రాహం ఎలాగైతే నీ కొరకు నిరీక్షించాడో మేము ఆరితిగా నీవు రెండో రాకడ కొరకు ఎదురు చూడడానికి మీరే కృప చూపించండి మా ద్వారా మీరే మహిమ పొందండి మీ యొక్క దీవెనలు ఆశీర్వాదాలు మీరు మాపై మెండుగా కుమ్మరించమని ఏ నామమున ప్రార్థించి వేడుకొంచున్నాం తండ్రి ఆమె